విదేశాలకు వెళ్లే స్టూడెంట్స్ కొరకు ఫ్లైట్ టికెట్ స్పెషల్ డిస్కౌంట్తో అందిస్తోంది భాస్కర్ ట్రావెల్స్. అది కూడా ఆన్లైన్ కంటే తక్కువ ధరలోనే. ఏపీటీఏ రిజిస్ట్రేషన్ కలిగిన ట్రావెల్ ఏజెన్సీ భాస్కర్ ట్రావెల్స్, ప్రతిభ స్కూల్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఈ పండుగలంటే ఇంతే, ఫ్రెండ్స్ కి ఫ్యామిలీస్ కి తప్పకుండా శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మాట్లాడడానికి, వీడియో కాల్ చేయడానికి, ఫోటోస్ తీసుకోవడానికి ఇవన్నీ ఫీచర్స్ ఉన్న ఫోన్ మీ బడ్జెట్ లో కావాలంటే మీరు విజిట్ చేయాల్సిన ప్లేస్ సింహాద్రి మొబైల్ వరల్డ్ బోసుబొమ్మ సెంటర్, మసీదు ఎదురుగా, జంగారెడ్డిగూడెం. స్మార్ట్ టీవీ న్యూస్ కి స్వాగతం. తెలుగు రాష్ట్రంలో దసరా సంబరాలు ప్రారంభమయ్యాయి. దసరా సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అలాగే ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో వివిధ ఆలయాల్లో శరన్నవరాత్రి మహోత్సవాలు ఎంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రి 9 రోజులు, ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మొదటి రోజు బాలత్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించారు. అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు క్షీరాన్నం సమర్పించారు. జంగారెడ్డిగూడెం పట్టణం మధ్యస్యంగా వేయించేసి ఉన్న శ్రీ గంగానమ్మ ఆలయం గురువాయిగూడెం అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఉపాలయమైన శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధి పట్టణానికి ఉత్తరాన కొరువై ఉన్న శ్రీ నూకలమ్మ అమ్మవారి దేవస్థానం, శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆలయంలో దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. నూకలమ్మ ఆలయం నుండి గంగానమ్మ అమ్మవారికి సాంప్రదాయం ప్రకారం సారణి సమర్పించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. చైర్మన్ రాజన సత్యనారాయణ, రామలక్ష్మి దంపతుల సారథ్యంలో అమ్మవారికి సారణి సమర్పించారు. అక్టోబర్ 3న ప్రారంభమై 16వ తేదీ 68వ చండీ హోమం పూర్ణ అహుతితో కార్యక్రమాల ముగింపు ఉంటుందని రాజన సత్యనారాయణ తెలిపారు. అలాగే వివిధ ఆలయాల్లో మండపాల వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాలకి తరలివచ్చే భక్తులు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృత ఏర్పాటు చేసినట్లు ఆలయ కమిటీలు వెల్లడించారు. అత్యంత వైభవంగా నూకలమ్మ అమ్మవారి ఆలయ ప్రాంగణంలో చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా శ్రీ 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 నూకలమ్మ అమ్మవారిని మన ఎలవేలుపు దేవత జంగారెడ్డిగూడెం పట్టణానికి, అలాగే గ్రామదేవత అయిన గంగానమ్మ అమ్మవారు దగ్గరికి మన ఎలవేలుపు దేవత శిరసారి పట్టుకెళ్ళడం అనేది ఒక సాంప్రదాయము. ఆ సాంప్రదాయంలో భాగంగానే నేడు ఈ అమ్మవారి దగ్గర నుంచి కూడా శిరసారి పసుపు కుంకాలు అన్నీ కూడా ఆ అమ్మవారికి శోభాయాత్ర కింద బయలుదేరడం జరుగుతుంది. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఉత్తరాన కొలువైనటువంటి శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి యొక్క
దివ్యాలయ క్షేత్ర సన్నిధానం నందు దేవీ శరణవరాత్రులు పురస్కరించుకుని ఈరోజు వేకువజాము నుంచే శ్రీ నూకాలమ్మ అమ్మవారికి స్వర్ణ కవచ అలంకారంగా శ్రీ నూకాలమ్మ అమ్మవారుగా నూకాలమ్మ అమ్మవారు దర్శనం ఇస్తున్నారు భక్తులందరికీ కూడా. వేకువజాము నుంచి అమ్మవారికి శ్రీ సూక్త విధానంగా విశేష పూజలు మరియు 6:45 అమ్మవారి సన్నిధానంలో ఈ యొక్క నవరాత్రులు పురస్కరించుకుని కలశ స్థాపన విశేష పూజ ఇటువంటి కార్యక్రమాలంతా కూడా అంగరంగ వైభవంగా జరిగి ఈ కార్యక్రమంలో భక్తులందరూ కూడా పాల్గొని అమ్మవారి యొక్క తీర్థప్రసాదాలు స్వీకరించి ఉన్నారు.